ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ 3 డేస్ వీడియోస్ చూడడానికి. నిన్న మాత్రం నేను పిక్స్ పెట్టాను అనమాట, అంటే థర్స్డే రోజు వీడియోది నేను పిక్స్ పెట్టాను. ఎందుకంటే చెప్పాను కదా, వెడ్నెస్డే రోజు కొంచెం అన్హెల్దీగా అయ్యాను అనమాట, జస్ట్ లైట్గా కొంచెం బాగా హెడేక్ రావడంతో. సో నేను ఆ రోజు బ్లాగ్ తీసుకోలేకపోయాను. సో అందుకే ఇంకా పిక్స్ పెడదాము అని కొన్ని రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఈ వీడియో ఆల్రెడీ నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, ఎప్పుడైనా యూజ్ అవుతుంది పిక్స్ అడిగినప్పుడు అనేసి. బట్ మ్యారేజ్ పిక్స్ అడుగుతున్నారు మీరు, మ్యారేజ్ పిక్స్ కూడా నేను తొందరలో షేర్ చేస్తాను, జనవరిలో షేర్ చేస్తాను నేను మ్యారేజ్ పిక్స్, ఓకేనా? ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలాగే సపోర్ట్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను, ఇలాగే కంటిన్యూ అవ్వాలి మీ సపోర్ట్. అండ్ నేను కూడా ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను. మోస్ట్లీ అందరూ వ్లాగ్సే ఇష్టపడుతున్నారు కాబట్టి డైలీ వ్లాగింగ్, డైలీ నార్మల్గా నా డైలీ రొటీన్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు చూపిస్తాను. ఒకవేళ కుదిరితే నేను నెక్స్ట్ వీక్లో 2 మార్నింగ్ రొటీన్స్ తీయడానికి ట్రై చేస్తాను. అందులో మంచి డిఫరెంట్ లంచ్ రెసిపీస్, కిడ్స్ బాక్స్ లంచ్ రెసిపీస్ అవి షేర్ చేస్తాను మీతో, ఓకేనా? అండ్ సో ఈ 3 డేస్ వీడియోస్ చూశాను కదా, 3 డేస్ వీడియోస్ చూసి ఇంకా ఇంకా ఏమంటారు, మొత్తం కంప్లీట్గా 3 డేస్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, మన ఇక్కడే కాకుండా వాళ్ళ కామెంట్స్ అన్ని, వాళ్ళ టైమింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాక నేను ఒకసారి తీసుకుంటాను. సో ఏ వీడియోకైతే ఎక్కువ కామెంట్స్, సారీ, ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ వీడియో కామెంట్స్ తీసుకొని రన్ చేస్తాను నేను. సో చూద్దాము ఎవరు ఆ లక్కీ 5 విన్నర్స్. సో నాకైతే అందరికీ ఇవ్వాలని ఉంది గిఫ్ట్స్, కానీ అందరికీ ఇవ్వలేను కదా. సో అందుకే లాస్ట్ టైం నేను 5 గిఫ్ట్స్ పెట్టాను, ఈసారి లాస్ట్ టైం నేను 3 గిఫ్ట్స్ పెట్టాను, ఈసారి 5 గిఫ్ట్స్ అనమాట. సో తొందరగా 50K చేసేసేయండి, ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ తీసుకోండి, ఓకేనా? అండ్ సో ఇలా ఏమంటారు, గివ్అవేస్లోనే సపోర్ట్ చేయడం కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ వీడియోస్ నుంచి కూడా, ఓకేనా? సో మీ సపోర్ట్ ఉంటేనే కదా నాకు మంచి బూస్టింగ్ ఉంటుంది, ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే ఫిజికల్ ఎనర్జీ కాదు, మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉంటాము. అండ్ మీ వ్యూస్, మీరు ఇచ్చే వ్యూస్, మీరు ఇచ్చే కామెంట్స్తోని చాలా హ్యాపీగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చేస్తానన్నమాట, ఓకేనా? హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నేను వేస్తున్నాను ఈవినింగ్, ఇప్పుడు 5:30, 5:45 అవుతుంది. సో ఇదేమో దోశ పిండి అనమాట, దోశ అంటే స్పాంజ్ దోశకి నానపెట్టాను నిన్న. సో ఇప్పుడు ఈవినింగ్ వీళ్ళకి స్పాంజ్ దోశ వేసిస్తున్నాను, చూడండి ఎలా వస్తుందో. అండ్ నేను ఇది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, పిండి అదే మినపప్పు అవన్నీ ఎలా నానబెట్టుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ నేను టీ పెట్టుకోవాలి, పిల్లలేమో చదువుకుంటున్నారు. సో ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాను, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేసి నేను తినేసి తర్వాత కొంచెము చిన్నగా క్లీనింగ్ ఉండిందన్నమాట ఇంట్లో, అవంతా క్లీన్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ లేచి ఫ్రెష్ అయ్యేసి ఈ పనులు చేసుకుంటున్నా అన్నమాట. రాజ్మా కర్రీ చేస్తున్నాను, రాజ్మా కర్రీ షేర్ చేస్తాను మీతో. సో చూసారా ఇక్కడ అంతా నీట్గా, 1 నిమిషం. సో ఇలా వస్తుందన్నమాట స్పాంజ్ దోశ, అక్కడక్కడ ఇట్లా
చిన్న చిన్న హోల్స్ టైప్ వచ్చేస్తుంది. కింద కింద సైడ్ ఏమో ఇటు సైడ్ ఏమో మొత్తం క్రిస్పీగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇదంతా చాలా సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా ఉంటుంది. మోస్ట్లీ మీరందరు టేస్ట్ చేసే ఉంటారు, సో మీరందరు టేస్ట్ చేసే ఉంటారు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో మార్నింగ్ ఇదే అయిందనమాట మాది బ్రేక్ఫాస్ట్. దోసాతో కరివేపాకు పొడి వేసాను అనమాట. సో ఇదే మాది ఇప్పుడు. వీళ్ళకి పిల్లలకి స్నాక్స్, ఈరోజు స్నాక్స్. సో ఈరోజు నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను అన్నమాట రాజ్మా కర్రీ. ఓకేనా? సో చాలా చల్లగా ఉంటుంది కదా, స్వెటర్ వేసుకున్నాను. ముందే నేను టొమాటో పేస్ట్ అది చేసేసి పెట్టుకున్నాను అన్నమాట, గరం మసాలా అంతా. ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద చేస్తున్నాను కదా, అందుకే ఇటువైపు తెచ్చి పెట్టుకున్నాను అన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా. సో ఈ రాజ్మా అనేది మనము ముందే బాయిల్ చేసుకొని ఫస్ట్ ఒక 8 hours నానబెట్టుకోవాలి. 8 hours నానబెట్టుకున్న తర్వాత ఒక 3 to 4 to 5 whistles వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేశాను. ఆనియన్స్ మంచిగా చిన్నగా కట్ చేసుకున్నాను అన్నమాట. అవి కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు యాడ్ చేస్తున్నాను. ఊరికే ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేద్దాము అనేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. అక్కడ కిచెన్లో ప్లేస్ లేదు కాబట్టి నేను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను అనమాట. ఇండక్షన్ స్టవ్ ఇంకా ఇది కెటిల్ కూడా పక్కనే పెట్టేసుకున్నాను అనమాట. వింటర్ కదా. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసాను. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ నేను ఒక 3 tomatoes తీసుకున్నాను అనమాట, 3 tomatoes. ఈ ప్యూరీ కూడా బాగా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. అన్ని కిచెన్లో నుంచి తెచ్చుకున్నాను ఇది ఊరికే చూపిద్దామనేసి. సో మళ్ళీ ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళాలి నేను, ఈ ఐటమ్స్ అన్నీ, గిన్నెలన్నీ. సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేసేయాలన్నమాట. ఇది
సో ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను, అది కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవి హోల్ స్పైసెస్ అన్నమాట. ఇవి ఇలా మనము హోల్ స్పైసెస్ లాగా యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పౌడర్ చేసే కన్నా. అవి వేసేసాను. ఇంకా పెప్పర్ కూడా కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ పక్కన పెట్టుకున్నాను. వింటర్ కదా, కర్రీస్లోకి ఎక్కువగా పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఈ రాజ్మా ఉంది కదా, రాజ్మా మనము బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా తీయకూడదు అన్నమాట. వాటర్ డ్రైన్ చేయొద్దు, మొత్తం వాటర్తో పాటు రాజ్మాని కూడా ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. వాటర్ మనం తీసేస్తే ఇంకా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా పోతుంది అండ్ టేస్ట్ కూడా పోతుంది. సో బెటర్ కుక్ చేసేటప్పుడే, రాజ్మాని బాయిల్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి చేసేసుకుంటే అందులోకే ఉండిపోతాయి అన్నీ. ఇప్పుడు అది కొంచెం దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేయాలి ఒక 10 మినిట్స్. సో ఇప్పుడు దగ్గరికి అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే. సో నేను ఈ రాజ్మా మేము జొన్న రొట్టెతో తినేస్తాము, లేకపోతే ఇప్పుడు చపాతీ అన్న తెలీదు, ఏం అనుకోలేదు ఇంకా. సో ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నాను అన్నమాట. అండ్ ఇది ఏమో కసూరి మేతి, నేను ఇట్లా హ్యాండ్తో ఇలా కొంచెము దాన్ని కొంచెం ఇట్లా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను బౌల్లో. కసూరి మేతి లాస్ట్లో కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ రాజ్మాది. సో ఇది రైస్లోకి బాగుంటుంది ఈ కర్రీ. నార్త్ ఇండియన్స్ అయితే మోస్ట్లీ ఈ కర్రీ అండ్ రైస్ బాగా ఇష్టపడతారు. పూరీలోకి బాగుంటుంది, చోలే భటూరా ఉంటారు కదా భటూరా, ఆ భటూరాకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలోకి బాగుంటుంది, జొన్నరొట్టెలోకి బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు చపాతీ చేస్తానో జొన్నరొట్టె చేస్తానో తెలీదు, పిల్లలైతే రైస్తో పాటు తినేస్తారు, ఇది వాళ్ళకి చాలా ఇష్టము ఈ కర్రీ. సో ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. సో యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. రేపటి వీడియోలో విన్నర్స్ ఎవరో తెలిసిపోతారు. ఓకేనా? సో రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి అందరూ.